ఓం నమో వేంకటేశాయ శుక్లాంబరధరం విష్ణు శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే ఇప్పటి వరకు మనం విష్ణు సహస్రామంలో యాభై శ్లోకాల వరకు అర్థాలు చెప్పుకున్నాం ఇప్పుడు యాభై ఒకటో శ్లోకం ధర్మి సదసచ్చరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశు విధాత కృతలక్షణ ధర్మకు ధర్మకృర్మి సదసత్ చరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశు విధాత కృతలక్షణలు ధర్మగుప్ గాన ధర్మగుప్ నామధేయుడు ధర్మ సంస్థాపనాధ్యాయ సంభవామి యుగే యుగేయను భగద్వచనము విషయమును సూచించుతున్నది ధర్మకృత్ ధర్మాధర్మములతో తనకు సంబంధము లేకుండాను ధర్మస్థాపనార్థము ధర్మమునే ఆచరించేవాడుగాన ధర్మకృత్ నామధేయుడు ధర్మీ ధర్మమునకు ఆధారమైన వాడు గనుక ధర్మీ నామధేయుడు సత్ సద్పముగు పరబ్రహ్మ కావున సత్శబ్దముతో కీర్తింపబడుచున్నాడు అసత్ వాచారంభణం వికారో నామధేయం అనుశృతి శృతివచనమును అనుసరించి అపరబ్రహ్మగా ఉన్న అసత్ నామధేయుడు క్షరం సర్వభూతాత్మకుడుగాన క్షరమను నామధేయముతో విరాజిల్లుచున్నాడు అక్షర చరమగు ప్రపంచమున అవినాశి అయి విరాజిల్లువాడు వాడు కనుక అక్షర నామధేయుడు అవిజ్ఞాత ఆత్మయందు క్రతృత్వాది విజ్ఞానము కల్పితమయ్యుండును తద్వాసన విశిష్టుడకు జీవుడు విజ్ఞాత తద్విధ లక్షణుడకు విష్ణువు అవిజ్ఞాత అని చెప్పబడుచున్నాడు సహస్రాంశు ఆదిత్యాదుల కిరణములు పరమాత్మవే కనుక ఈయనయే ముఖ్యమైన సహస్రాంశువుగాన సహస్రాంశువు అని కీర్తింపబడుచున్నారు విధాత సర్వభూతములను ధరించినట్టి శేష దిగ్గజ భూధరములకు ఆధారమైన వాడు కావున విధాతాయని చెప్పబడుచున్నాడు కృతలక్షణ నిత్య సిద్ధ చైతన్య స్వరూపుడు వేదశాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్సర్వం జనార్దనాత్ అని సహస్రనామములలో చెప్పిన రీతి సర్వశాస్త్రకర్త కృత కృతలక్షణ నామధేయుడు ఈ పైన చెప్పిన శ్లోకము హస్త మూడో పాదం వారు నిత్యము నూట ఎనిమిది పర్యాయములు శ్రద్ధతో పఠించిన సకల దోషములు తొలగిపోయి సర్వశుభాలు కలుగును ఇప్పుడు యాభై రెండవ శ్లోకం సత్వస్థః సత్వస్థ సింహోభూత మహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవమృద్గురు గభస్థినేమి సత్వస్థః సింహో మహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవబృద్గురు ఇప్పుడు అర్థాలు గబస్త మయూక చక్రమునకు మధ్య మధ్యభాగమున సూర్యరూపంలో ప్రకాశించేవాడుగాన గభస్థినేమి అని పరమేశ్వరుడు కీర్తింపబడుచున్నాడు సత్వస్థ రూపమైన సత్వగుణమును ప్రధానముగా అదర్శించి ఉండేవాడు సర్వ ప్రాణులయందు ఉండుబాడును గనుక పరమేశ్వరుడు సత్వస్థ నామధేయుడు సింహ సింహము వలె విక్రమశాలి గనుక సింహనామధేయుడు నృసింహ శబ్దమందరి పూర్వపదము శబ్దము లోపింపగా మిగిలిన సింహశబ్దమునకు నృసింహ స్వరూపము అర్థమనియో తెలియనగును భూతమహేశ్వర సర్వభూతములకు ప్రభువైనవాడు గనుక భూతమహేశ్వర నామధేయుడు ఆదిదేవ సర్వభూతములకు ఆదానము గ్రహణము చేయవాడు ఆది అనగా మొదటి లేదా తొలి చేత పరమేశ్వరుడు ఆదిదేవుడని కొనియాడబడుచున్నాడు మహాదేవ సర్వభావములను వదిలి ఆత్మజ్ఞానయోగమందు యోగమందు మహిమోపేతుడుగాన మహాదేవి అని నామంతో విలాదిలుచున్నాడు దేవతలకు ప్రభువుగాన దేవేశ నామధేయుడు గురువు దేవబృత్ అనగా ఇంద్రుడు ఇంద్రుని కూడా శాసించేవాడుగాన దేవబృద్ గురువు అను నామము పరమేశ్వరులకు కలిగినది సర్వదేవతలను భరించుడు చేతను సర్వ విద్య గడుగుడు చేతను కూడా పరమేశ్వరుడు దేవమృద్గురు అని కీర్తింపబడుచున్నాడు ఈ పైన చెప్పిన శ్లోకము హస్త నాలుగో పాదం కన్యారాశి వారు నిత్యము నూట ఎనిమిది పర్యాములు పఠించిన సకల దోషములు తొలగిపోయి సకల శుభాలు కలుగును ఇప్పుడు యాభై మూడో శ్లోకం ఉత్తర గోపతిర్ గోప్త జ్ఞానగమ్య పురాతన శరీర భూత భృద్భోప్త కపీంద్రో భూరి దక్షిణ ఉత్తరో గోపతిగోప్త జ్ఞానగమ్య పురాతన శరీరభూతపృద్గోప్త కవీంద్రో భూరిదక్షిణ ఇప్పుడు అర్థాలు ఉత్తర జన్మరూపమైన బంధము నుండి విముక్తిని ప్రసాదించి వాడు సర్వోత్కృష్టుడు అగుడిచే ఉత్తరనామంతో కీర్తనేయుడు విశ్వస్తాతింద్ర ఉత్తర అని శుచితే పరమేశ్వరుని యొక్క సర్వోత్కృష్టత్వము సూచితము గోపతిహ గోపాలనను పట్టి గోపవేషధారి ఒకటి వలన గోపతి అనునామం ఏర్పడినది గోప్తా సమస్త భూతములను పాలించుతూ జగదర్షన్ చేయవాడొకటి వలన గోప్తాయను నామము ప్రసిద్ధుడు జ్ఞానగమ్య కర్మ చేయగాని జ్ఞానకర్మ సముచ్చయము చేయగాని తెలియబడని వాడు కేవల జ్ఞానము చేతనే తెలియబడివాడు అందువలన జ్ఞానగమ్య నామదేవుడు పురాతన కాలము చేత పరిచ్ఛిన్నుడు కానందున ఎప్పటికప్పుడే పూర్వం నందులవాడు కావున పురాతన నామము సుప్రసిద్ధము శరీరభూత భృత్ శరీరారంభముకములైన భూతములను ప్రాణ ప్రాణరూపమున ఒప్పువాడు కావున శరీర భూతభృత్ అను నామము సార్థకము భోక్త పాలనార్థక బుధిధాతువును బట్టి పాలకుడు పరమానంద సందోహ భోగశాలిచే భోక్తాయని కొనియాడపడుచున్నాడు కపీంద్ర కపిశబ్దముచే వరాహము ఇంద్రశబ్దముజే శ్రేష్టము అన్న అర్థములు చెప్పబడు కనుక వారాహమూర్తి ధరుడకు పరమేశ్వరుడు కపీంద్రనామముచే ప్రసిద్ధుడు లేదా వానరులకు ప్రభువు రఘురాముడైన పరమాత్మ యొక్క వలన విరాజిల్లుచున్నాడు విరాజల్లుచున్నాడు భూరిదక్షిణ ధర్మ మర్యాదను ప్రదర్శించుచు యజ్ఞము యజ్ఞ దక్షిణలు విశేషముగా నిచ్చివాడుగాన భూరిదక్షిణను నామముచే కీర్తనేయుడు ఈ పైచప్పని శ్లోకము చిత్త ఒకటవ పాదము కన్యారాశివారు నిత్యముటి పర్యావరణం పఠించిన సకల దోషమును తొలగిపోయి సర్వశుభాలు కలుగును ఇప్పుడు యాఫె నాలుగో శ్లోకం సోమపోమృతప సోమ పురుజిత్ పురుషోత్తమ వినయోజయ సత్యసంధో దాశార్హ సాత్వతాం పతి సోమపోమృతప సోమ పురుజిత్ పురుషోత్తమ వినయోజయ సత్యసంధో దాశార్హ సాత్వతాం పతి ఇప్పుడు అర్థాలు సోమపహ యజ్ఞముని యందు యజింపబడిన దేవతల రూపముతో సోమరసము పానము చేయవాడు కనుక సోమపహ నామధేయుడు అమృతపహ ఆత్మానందరసమును అనుభవించేవాడు కనుక అమృతపహనామధేయుడు సోమహ చంద్రరూపమున ఓషధులను పోషించేవాడు కనుక సోమనామధేయుడు పురజిత్ అనేకులను ఒకటి వలన పురజిత్ నామధేయుడు పురసోత్తమ విశ్వరూపుడు ఉత్తముడు అవిడిచే పురసోత్తమ నామధేయుడు వినయ దుష్టులను దండించి వినయము కలిగించేవాడు కనుక నామధేయుడు జయ సమస్త భూతములను జయించి పశుపరచుకున్నవాడు జయనామధేయుడు సత్యసంధ సత్య సంకల్ప అను శృతిని అనుసరించి సత్యమైన సనాతన సంకల్పం కలవాడొకడితేచే సత్య సంకల్ప నామధేయుడు దాసార్హ దాసార్హ అంటే దశమనగా దానము దాశమనగా దానము ఆయననుద్దేశించి దానము చేయదగినవాడు లేదా దాసార్హ వంశమునందు ఉద్భవించిన వాడు ఒకడితేచే దాసార్హ నామధేయుడు సాత్వతాంపతి సాత్వతమును తంత్రమును రచించినవాడు లేదా చెప్పినవాడు సాత్వత తంత్రమునకు చెందిన వారికి పతి అనగా యోగక్షేమములను కలుగు చేయబోడుగాన సాశ్వతాంపతి నామధేయుడు మరియు ఎదుకులకు ఎదుకులమునకు ప్రభు అని కూడా చెప్పవచ్చును ఈ పైన చెప్పిన శ్లోకము చిత్త రెండవ పాదము వారు నిత్యము నూటెనిమిది పరిహారం పఠించిన సకల దోషములు పోయి సర్వశుభములు కలుగును ఓం నమో నారాయణ